శ్రీగురు పియోన్ మహా శుభం వ్యాధం. సాధారణంగా విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ జరుగుతున్న ఈ సమయంలోని ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను. దీనికి కారణం ఏంటంటే చాలా గట్టిగా ఎక్కువగా చదువుతుంటారు, కానీ ఏంటంటే బ్రెయిన్లో మేధస్సు పెరగకుండా చదివింది రాత్రి చదివింది ఉదయం మర్చిపోవడం జరిగిపోతుంది. పన్నెండు గంటల వరకు నేను చదివానండి అంటారు. తెల్లవారుసిన మన పుస్తకం తీస్తే ఏం చదివాడు గుర్తుంది వాడికి? అసలు పన్నెండు గంటల వరకు చదవడం కరెక్టా కాదా? అలా ఉదయం లేస్తారు, పన్నెండు గంటలకు చదివారు కాబట్టి ఉదయం ఎనిమిది గంటలు లేస్తారు పుస్తకం తీస్తారు. అప్పుడు నెమ్మదిగా వాళ్ళ అమ్మగారు పిలిస్తే లేపి బ్రష్ చేసి కాఫీ తాగి అప్పుడు పుస్తకం తీస్తారు. అది ఎంతవరకు సమంజసం? విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు, చదువు విషయానికి వచ్చినప్పుడు సరస్వతి గణానికి కావాలి అనుకుంటే ఉదయం ఐదు గంటలకి గణపతి హోమం చేసేది 4:45 గణపతి హోమం ఆరంభిస్తారు. అది గణపతికి చాలా విశిష్టమైన సమయం అని చెప్తుంటా. అటువంటి గణపతి హోమం చేసే సమయం ఏదైతే ఉందో 4:45 మధ్యకాలంలో కానీ లేచి మొహం కడుక్కుని చక్కగా కాకా పాలు తాగి ఆ సమయంలో కూడా విద్యాభ్యాసం చేయడానికి ప్రయత్నిస్తూ 1-2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు వజ్రాసనం వేసుకుని చక్కగా సరస్వతి మంత్రం కానీ గణపతి మంత్రాన్ని కానీ 21 సార్లు చదివి ఆ తర్వాత పుస్తకం చేసి చదవడం ప్రారంభిస్తే మాత్రం ఆ మేధస్సు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సరస్వతి బీజాక్ష మంత్రం అంటే ఓం గం ఐం గణపతియే నమః. ఓం గం ఐం గణపతియే నమః. ఇందులో గణపతి మంత్రం, సరస్వతి బీజాక్ష మంత్రం రెండు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని 1-3 నిమిషాలు మెడిటేషన్ చేసి ధ్యానం చేసి ఆ తర్వాత పుస్తకం తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా పిల్లల యొక్క మేధస్సు ఆలోచన శక్తి పెరగడానికి అవకాశం ఉంది. అన్నిటిన ముఖ్యం 4:45 నుండి 5:15 లేవడము, వేచేసి మొహం కడుక్కోవడం. మొహంకి స్నానంతో సంబంధం లేదు. మొహం కడుక్కుని బ్రష్ చేసుకుని చక్కగా పుస్తకాలు తీసుకుని చదువుకునే ముందు వజ్రాసనం వేసుకుని ఈ విధంగా చదవడం ప్రయత్నం చేయండి. పిల్లల్లో కొంచెం మేధస్సు అద్భుతంగా పెరిగే అవకాశం ఉంటుంది, ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంది. ఇంకా రాత్రేసరికి 10:30 గంటల్లో పడుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏంటంటే మనకు 5:30 గంటల కాలం ఏంటంటే శరీరం కలసరికి మనం పడుకుని నిద్రావస్థలో ఉంటే శరీరం అవయవాలన్నీ కావాల్సిన విధంగా మంచిగా మొదలు పెడతాయి, మళ్ళీ ఫ్రెష్అప్ అవుతాయి, మళ్ళీ మార్నింగ్ కాలం ఫ్రెష్అప్ చేస్తాయి. అంతే తప్ప 12 గంటల వరకు చదువుకోవడం, 12 గంటల వరకు ఉదయం లేచి 8 గంటలు లేవడం, పుస్తకం తీయడం అనేది కరెక్ట్గా పద్ధతి కాదు. కాబట్టి విద్యార్థులందరికీ మరొక్కసారి చెప్పాలనుకుంటున్నానంటే ఓం గం ఐం గణపతియే నమః ఈ బీజాక్ష మంత్రాన్ని సాధించండి, డెఫినెట్లీ సక్సెస్ఫుల్గా చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.